అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ కిచెన్స్ అద్భుతాన్ని అలంకరిస్తే మా ఆడవాళ్ళు అదృష్టాన్ని అభిషేకిస్తే మా ఆడవాళ్ళు సాంప్రదాయాల్ని సింగారిస్తే మా ఆడవాళ్ళు ఓవరాల్ గా ఈ లక్ కిచెన్స్ ని నడిపే రథ సారథులు మా ఆడవాళ్ళు ఏమంటారు లక్ ఏంజెల్స్ హలో వీళ్ళిద్దరిది స్విచ్ బల్బుల బంధం స్విచ్ లేకపోతే బల్బు వెలగదు బల్బు లేకపోతే స్విచ్ కి అసలు వాల్యూవే ఉండదు అంతేకాదు ఈ స్విచ్ బల్బు లేకపోతే మా లక్కీ ఛాన్స్ కి బ్రైట్నెస్ అసలు ఉండనే ఉండదు పిలిచేద్దాము స్విచ్ అండ్ బల్బుని లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో కాసే పొటెన్షియల్ సన్ని లైట్ అవినాభావ సంబంధం నన్ను ఆన్ చేస్తేనే అక్కడ వెళ్ళితది కానీ నువ్వు లేకపోయినా ఆడికి వాల్యూ లేదు ఆడ లేకపోయినా నీకు వాల్యూ లేదు కదా అవును మరి మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండాలి బెస్ట్ ఫ్రెండ్స్ ఏగా కొట్టుకుంటూ ఉంటారుగా ఎప్పుడు మామూలుగా అది మీరు మామూలే అది అంటే నువ్వు వేసే బిస్కెట్లలో నాకు వేసే బిస్కెట్లు అది కూడా బిస్కెట్ లాంటిదే అంతే మరి నేనెవరు మీ ఇద్దరు స్విచ్ బల్బ్ అయితే అందులో నుంచి వచ్చే వెలుగు వైర్ ఏంటి వైర్ అనబోయావా పవర్ అవరు వెలుగు బ్రైట్నింగ్ తేజ అంటేనే లైట్ రా ఏ నవ్వండి అబ్బా ఎంత వెలుగు వచ్చిందో ఎంత వెలుగు వచ్చిందో ఓకే స్విచ్ అండ్ లైట్ తో పాటు వెలుగు వచ్చేసింది మరి మా లక్కీ ఛాన్సెస్ ఎట్లోకి గెస్ట్ లను కూడా పిలిచేద్దామా ఫస్ట్ రాబోతున్న గెస్ట్ హైదరాబాద్ నుంచి సంధ్య లెట్స్ వెల్కమ్ సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాకెట్టి సాలగాడ నాకెట్టి పనిరో నాగొట్టి వేలగాడ నాకెట్టి పనిరో సందాల సత్తగాడ నాకెట్టి పనిరో సాకిరేవ తగుగాడ నాకెట్టి పనిరో తిరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టి నాని అవ్వార చాలురో హలో సంధ్య హాయ్ హాయ్ ఏంటి విశేషాలు నేను ఉప్పల్ నుంచి వచ్చాను ఉప్పల్ యా ఉప్పల్లో బోడుప్పల్ ఓ అవును నాకు చాలా దగ్గర సంధ్య నేను రకరకాల హాబీస్ విన్నాను కానీ నీకున్న హాబీ ఫస్ట్ టైం విన్నాను వాళ్ళ హస్బెండ్ తో చేస్తాడనో ఆవిడ హాబీ అట తను ఓడించడం ఇంకా చాలా ఇష్టం నాకు ఓకే సంధ్య ప్రస్తుతానికి మాత్రం నువ్వు లక్కీ ఛాన్స్ లో నీ లక్ ని పరీక్షించుకోవాలి నేనే విన్ అవుతా అనుకుంటున్నా ఆహా నువ్వు విన్నవాలంటే మా అందరికన్నా కూడా నీ లక్కే నీకు బాగా సపోర్ట్ చేయాలి ఆఫ్ కోర్స్ సో ఈ రోజు ఎలా సపోర్ట్ చేస్తుందో చూద్దాం యా షూర్ మా లక్కీ ఏంజెల్స్ చూడు అక్కడ బ్యూటిఫుల్ గా నుంచుని ఉన్నారు చాలా బాగున్నారు హై వాళ్ళకి ఒక మంచి వెరైటీ నమస్కారం పెట్టి షూర్ 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 వాళ్ళు నాజుకుగా ఉన్నారు కాబట్టి హలో అబ్బా వారు నాజుకుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నమస్కారం ఓకేనా లక్కీ ఏంజెల్స్ లైక్ లైక్ సంధ్య ఇప్పుడు నీ కోసం ఒక డాన్స్ వెంటనే లేట్ చేయకుండా ఒక ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేయి నీకు మూడు కానీ ఆరు కానీ వస్తే నిచ్చన ఏ ఏ ఏ ఫర్ ఏ ఫర్ ఆడిటింగ్ వాళ్ళకి ఆస్తి ఇస్తాను అంటున్నా కదా పంపకాలు చేసి సో ఆహా ఎంత ఉందేంటి ఆస్తి నా దగ్గర చాలా ఉంది అబ్బో అయితే సరే ఏలో ఏముందో చూడండి నాలుగు ఓకే నా వన్ మీద నుంచి ఫోర్ లోకి వెళ్ళిపో ఒకటి వన్ టూ త్రీ ఫోర్ అంతే నాకు పని తగ్గించి నువ్వే కౌంట్ చేస్తున్నావు నెక్స్ట్ రాబోతున్న గెస్ట్ వైజాగ్ నుంచి అశ్విని లెట్స్ వెల్కమ్ అశ్విని కుక్క 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 కొడితే కొరకొరమంటూ చూస్తారు పుట్టి పుట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మా
అంటావా అమ్మవా, ఎలా ఉన్నావు? బాగున్నాక నువ్వు? నేను కూడా చాలా బాగున్నాను. చెప్పు, వైజాగ్ అండ్ నానమ్మ అంటే బాగా ఇష్టం? చాలా ఇష్టం, అస్సలు వదలలేను. సో మీ నానమ్మ గారి దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నది ఏంటి? తను చెప్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండాలి, అలా ఉండాలి, బిహేవియర్. ఓకే, మరి మీ నానమ్మ గారు ఈ రోజు నీకు బ్లక్ ని బాగా ఇవ్వాలని కోరుకుందాము. ఫస్ట్ అయితే ఒక డిఫరెంట్ నమస్కారం మా లక్కీ ఏంజల్స్ కి పెట్టేసాయి. తగ్గడ తగ్గడత. ఓకే, అన్ని దిక్కుల నమస్కారం పెట్టారు. లైక్ లైక్. ఇప్పుడు అశ్విని కోసం ఒక డాన్స్. ఆయన ఎప్పుడు తీసినా ఒకటే తీసుకుంటాడు. నెంబర్ 1 లో హాయిగా సెటిల్ అయిపో. మనం ఇప్పుడు నెక్స్ట్ గెస్ట్ ని పిలిచేద్దాం. మరి నెక్స్ట్ రాబోతున్న గెస్ట్ గోదావరి కన్ని నుండి అనూష. లెట్స్ వెల్కమ్ అనూష. లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి, సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి, డాన్స్ చేస్తుంటే ఒక్కదాన్నే ఎందుకులే అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అవడంతో నాకు ఇంకా ఎనర్జీ వచ్చింది. కానీ ఇంకొకరు ఎందుకు జాయిన్ అయ్యారనే నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఇద్దరు అమ్మాయిలు మగాడి పాటకి అయితే బాగోదు కదా అని మగాడికి వచ్చాను. సరే అనుష గారు, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు లక్కీ ఛాన్స్ లో మీకు లక్కు టన్నులు టన్నులుగా కలిసి రావాలని కోరుకుంటున్నాం. ఇందుకు మీ హాబీస్ ఏంటండి? నేను సాంగ్స్ వింటాను బాగా, అండ్ నా వర్క్ వచ్చేసి అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో వర్క్ చేస్తాను. ఎలా స్టూడెంట్స్ ని అబ్రాడ్ పంపించాలా అని ఊరికే ఆలోచిస్తా ఉంటాను. పంపించచ్చు కదా. అనుష, ఇప్పుడు ఫస్ట్ అయితే మాత్రం మీరు ఒక వెరైటీ ఎనర్జెటిక్ డిఫరెంట్ నమస్కారం మా లక్కీ ఏంజల్స్ కి పెట్టాలి. పెట్టేసేయండి. ఓకే, మరి ఈ దండంకి అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి లైకా. థ్యాంక్ యూ దండా. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక డాన్స్ చేసేస్తారు. డాన్స్. కోకా 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 కడితే కొర కొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మవా అంటవా అమ్మవా. అనుష, ABCDEF నుంచి ఒక ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకోండి. నా ప్రాసెస్ అబ్రాడ్ కి పంపించడం కాబట్టి నేను ఏ సెలెక్ట్ చేసుకుంటాను. ఏ ఫర్ అబ్రాడ్ ఎడ్యుకేషన్. ఏ ఫర్ అబ్రాడ్ ఎడ్యుకేషన్. ఓకే, మరి ఏ లో బ్రాడ్ గా 3 గాని 6 గాని వస్తే మీరు నిచ్చెనెక్కచ్చు చూద్దాం. మూడులో నిచ్చెన వచ్చేసిందా? అంతే, ఎక్కించడమే మీ పని కాబట్టి మీరు ఎక్కడంతోనే మొదలు పెట్టారు ఆటని. రండి, 1 2 3 ఒక మెట్టు పైకి 17 లోకి.
ఓకే, మరి ఒక్కసారి అందరూ ఏ పొజిషన్స్ లో ఉన్నారో చూద్దామా. సంధ్య 4 నెంబర్ మీద ఉన్నారు, అశ్విని 1 నెంబర్ మీద ఉన్నారు. ఈ రౌండ్ లో లీడింగ్ మన అనుష ఆన్ 17 నెంబర్. అయితే ఇక్కడ 24 లో మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ స్క్వేర్ ఉంటుంది, 30 and 44 లో దుర్గా నెయ్యి వాళ్ళ స్క్వేర్స్ ఉంటాయి. ఎవరైతే అందులోకి ముందుగా రీచ్ అవుతారో, స్టే చేస్తారో, వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. అండ్ అంతేకాకుండా విన్నర్ అండ్ రన్నర్ అప్స్ కి సన్ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపున నుంచి బంపర్ గిఫ్ట్లు లభిస్తాయి. అండ్ అంతకు మించిన విషయం ఏంటంటే, లక్కీ ఛాన్స్ ని గెలిచిన ఆ ఒక్క లక్కీ విన్నర్ కి లక్కీ ఛాన్స్ మహారాణి కిరీటాన్ని పెడతాం. ఓకే, సన్మానం చేసి చిటికెలేసి పంపిస్తాం. మరి ఈ రోజు లక్కీ ఛాన్స్ ని గెలుచుకునేది ఎవరు? మనం ఇప్పుడు రౌండ్ నెంబర్ 2 లోకి ఎంటర్ అయిపోయాం. ఇదంతా గేమ్ రౌండ్. ఓకే, సో గేమ్ రౌండ్ అంటే మరి ఏ గేమ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గేమ్ ఉంటుంది. ఆ గేమ్స్ అన్ని ఇక్కడ ఉన్న సెలబ్రిటీస్ దగ్గర మేము దాచాం. మీరు 1 by 1 వచ్చి చూస్ చేసుకుంటారు ఏ సెలబ్రిటీ మీ ఫేవరెట్. సో అక్కడ ఉన్న ప్రాపర్టీతో గేమ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఫస్ట్ గేమ్ ని చూస్ చేసుకోవడానికి పిలిచేద్దాము సంధ్య. రండి సంధ్య. రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ రాజమౌళి గారు, మన శివగామి రమకృష్ణ గారు, మొత్తం బాహుబలి జక్కన్న గారు అన్ని ఈజీగా చూపించేస్తారు కదా, కష్టమైనా కూడా. కాబట్టి మా జక్కన్న జక్కన్న గారి దగ్గర ఈజీ గేమ్ ఉందా లేదా ఒక్కసారి చూద్దాం. పోపు గెరిట అంటే అదొక ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీతో మీకు గేమ్ ఉంటుంది అన్నమాట. తీసుకురండి పోపు గెరిట. ఇప్పుడు మీ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇదిగో పోపు గెరిట, నిమ్మకాయని ఇందులో పెడతాం. సో ఇక్కడ 3 రింగ్స్ ఉన్నాయి కదా, నిమ్మకాయని అలా గాల్లోకి ఎగరేసి అది కిందికి వచ్చేలోపు మీరు ఇందులోకి ఎగరాలి. అది ఎగురుతుంది, మీరు ఎగురుతారు. క్యాచ్ పెట్టాలా? తీసుకోండి. ఎగిరిందది, మీరు ఎగిరారు అంతే. అది ఇంకొంచెం పైకి, ఇంకొంచెం పైకి. ఓకే, ఇంకా హైట్ రావాలి, మీ ఫేస్ హైట్ దాటాలి అది కనీసం. అది ఇప్పుడు మళ్ళీ ఇలా రండి, అక్కడ నుంచే జంప్ సర్కిల్ చేసుకుంటూ ఆడుకుంటూ. అది ఆ హైట్ రావాలి, అది సూపర్. అసలు ఇంకొక జంప్ ఎక్స్ట్రాడినరీ అసలు. ఓకే లక్కీ ఏంజల్స్, మరి లైకా లైక్. అయితే ఇప్పుడు సంధ్య కోసం ఒక డాన్స్. సో సంధ్య ప్రస్తుతానికి 4 నెంబర్ మీద ఉన్నారు, మీకు 2 పడినా 4 పడినా నిచ్చెన ఉంది. ఓకేనా, ఇంతకీ మీకు ఏ ఆల్ఫాబెట్ కావాలి కోరుకోండి. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే పైకి వెళ్ళి చూపిస్తా, సీఫర్ ఛాన్స్. ఓకే, పైకి వెళ్తా పైకి వెళ్తా పైకి వెళ్తా పైకి వెళ్తా. ఓకే చూద్దాం, వెళ్ళండి. ఆరు, మూవ్ అవ్వండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6. 6 పడితే ఇంకొక అవకాశం, ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగి అడిగి 2 ఛాన్స్లు వచ్చాయి. సో 6 పడితే మళ్ళీ యూ హ్యావ్ అ స్నేక్. చూద్దాం ఈసారి ఏ ఆల్ఫాబెట్ కావాలి. ఈ. ఓకే, ఈ ఎందుకు? వాళ్ళకి ఎంత డబ్బు అయినా ట్రాన్స్ఫర్ చేద్దాం. మీరేంటండి అకౌంటెంట్ గారు, ట్రాన్స్ఫర్ చేస్తా? ఇక్కడికి వచ్చి కూడా వర్కే చేస్తున్నారు కదా. సరే, ఈ లో 6 గనక ఈసారి మీకు వస్తే పాముంది, చూద్దాం. పైకెళ్తా అన్నారు, పైకి వెళ్ళారు కానీ అంతే ఫాస్ట్ గా కిందికి కూడా వచ్చేస్తున్నారు. ఫస్ట్ పైకి వెళ్ళండి. 1, 2, 3, 4, 5, 6 దిగండమ్మా. ఇంకొక ఛాన్స్ ఉంది, ఎందుకంటే నీకు మళ్ళీ 6 పడింది కాబట్టి. సో ఈసారి అయితే మళ్ళీ 2 పడితే నిచ్చెన ఉంది, 4 పడినా నిచ్చెన. ఓకే పైకి వెళ్ళచ్చు. ఏ ఆల్ఫాబెట్ కావాలి? బల్బు తీస్తున్నాడు కదా, కొంచెం సపోర్ట్ కావాలి. అయిపోయింది, బి కా నాశనం. బి ఫర్ బల్బ్ లో ఏముంది? ఓ 4 నిచ్చెన. అరే పర్లేదురా, అప్పుడప్పుడు బల్బ్ వెలుగుతుంటది. 1, 2, 3, 4
ఎక్కేండి పైకి ఎక్కేండి చెప్తా 27 వావ్ నెక్స్ట్ గేమ్ చూస్ చేసుకోవడానికి ఇప్పుడు పిలిచేద్దాము అశ్విని దా ఆల్రెడీ మా జక్కన్న గారి దగ్గర ఉన్న గేమ్ ని మేము రివీల్ చేసాం ఇప్పుడు శివగామి ఆర్ బాహుబలి శివగామి ఓకే ఇంతకీ ఏం వస్తుందో ఈజీ గేమా టఫా చూద్దాం కూరగాయలు కూరగాయలతో మీకు ఇప్పుడు ఒక ఆట ఉంది అదేంటో చూద్దాం ప్రాపర్టీస్ ప్లీజ్ ఇవిగో కూరగాయలు ఇప్పుడు గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు ఏం చేయాలంటే ఈ గ్లౌజ్ ని చేతికి తొడుక్కోవాలి స్విచ్ ఏం చేస్తారంటే ఆ టేబుల్ మీద నుంచి ఆ బాల్ అలా గ్రర్గా తిప్పుతూ ఉంటారు కరెక్ట్ గా ఆ బాల్ తగలకుండా కూరగాయని క్యాచ్ చేసి గ్లౌజ్ ఉన్న చేతితో బౌల్ లో వేయాలి పర్ఫెక్ట్ ఏ యు ఆర్ ఇంటెలిజెంట్ జస్ట్ లైక్ మీ దా రెడీ స్టడీ 3 2 1 గో తగిలింది లాస్ట్ ఛాన్స్ 2 3 4 5 టైమ్ అప్ అసల్ చాలా చేశారు మా కోసం రండి మొత్తానికి తగలకుండా ఎన్ని ఫ్రూట్స్ తను కరెక్ట్ గా క్యాచ్ చేసిందో ఇప్పుడు నేను చెప్తాను 1 2 3 4 5 5 కరెక్ట్ గా పట్టుకుందమ్మా ఏంటి మరి లైక్ అయితే ఇప్పుడు అశ్విని కోసం ఒక డాన్స్ అశ్విని నెంబర్ 1 పొజిషన్ మీద ఉన్నారు కదా రెండు పడితే నిచ్చినుంది అండ్ మళ్ళీ మీకు 5 పడినా 6 లో నిచ్చినుంది ఎందుకు ఏ ఆల్ఫాబెట్ కావాలమ్మా బి బి ఫర్ బామ్మ కరెక్ట్ గా చెప్పారు కరెక్ట్ గా చెప్పాను కదా నేను అంతే కరెక్ట్ అయిపోతూ ఉంటా బామ్మ గారు నీకు 2 కానీ 5 కానీ ఇచ్చారంటే మాత్రం అద్భుతం ఒకటి 2 3 4 5 లో నిచ్చిన ఎక్కేసి పైకి 14 నెంబర్ మీదకి ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఆడేద్దాము అనుష గారితో అనుష రండి బాహుబలి దగ్గర ఉన్న గేమ్ మాత్రమే మీకు మిగిలిన చాయిస్ ఆల్రెడీ ఇద్దరిని సెలెక్ట్ చేసేసుకున్నారు రివీల్స్ చేసేసాం గేమ్ ని కాబట్టి సో మరి మా ప్రభాస్ దగ్గర ఈజీ గేమ్ ఉందా టఫ్ గేమ్ ఉందా చూద్దామా పండ్లు పండ్లతో మీకు ఒక గేమ్ ఉంది అదేంటో చూద్దాము ఫ్రూట్స్ ప్లీజ్ ఇదిగో ఈ పరికరాన్ని మీరు చేతికి వేసుకోవాలి కాళ్ళకు కాదు సో చేతికి వేసుకుని ఇటు సైడ్ మా బిట్టు ఏం చేస్తూ ఉంటాడు బంతులు విసురుతూ ఉంటాడు మీరు జస్ట్ అలా అది గోల్ కొడితే అది వచ్చి బుట్టలో పడాలి హ్యాండ్ క్రికెట్ హ్యాండ్ క్రికెట్ ఎగ్జాక్ట్లీ సూపర్ డూపర్ అసలు మీరు ఇంటెలిజెంట్ ఎన్ని బాల్స్ అయితే దాంట్లో వేస్తారో అన్ని లైకులు అనమాట ఓకే రెడీ వెళ్ళిపోండి పొజిషన్స్ కి 3 2 1 బౌలర్ గో నో కొంచెం బుట్ట చూడండి నో 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 నాట్ ఈవెన్ 1 పాయింట్ చెల్లెమ్మ నెమ్మదిగా కొట్టు ఒక బొట్టలో నెయ్యమ్మ ఒక్కటన్న పడాలి లాస్ట్ వన్ లాస్ట్ వన్ ఓకే మొత్తానికి లైకా డిస్లైకా డిస్లైక్ కాబట్టి ఇప్పుడు మీరు తీసుకోవాలి పెనాల్టీ పెనాల్టీ ప్లీజ్ ఇదిగో మీ పెనాల్టీ పెట్టుకుని మంచిగా 2 సెల్ఫీ పోజులు ఇవ్వండి వావ్ లైకా లైకో ఇప్పుడు డాచో వరదై పోతా చలి 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 గాలి చిర
రెండు గనక వస్తే పెద్ద నిచ్చెనుంది. ఇంతకీ ఏ ఆల్ఫాబెట్ కావాలో చెప్పండి. ఎందుకు అయ్యా? ఫ్రాన్స్. నేను ఫ్రాన్స్ కి వెళ్ళాలి. ఎఫ్ ఆర్ ఫ్రాన్స్. ఫ్రాన్స్. ఓకే ఫ్రాన్స్ వెళ్ళు. మూడు ఒకటి రెండు మూడు ఇరవై. ఇంతటితో ఈ రౌండ్ ముగిసింది. మనం ఇప్పుడు ఒకసారి వీళ్ళ పొజిషన్స్ చూసేద్దామా. అశ్విని 14 నెంబర్ మీద ఉన్నారు, అండ్ మన అనుష ఏమో 20 నెంబర్ మీద ఉన్నారు. ఈ రౌండ్ లో 27 నెంబర్ మీద లీడ్ లో ఉన్నారు సంధ్య. ఓకే, మరి నెక్స్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. ఇంతకు ముందు రౌండ్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటని ఆడారు. ఈ రౌండ్ లో ముగ్గురు కలిసి ఒకటే సారి ఒకటే ఆట ఒకటే డైస్ డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్. ఓకే, మరి ఆట ఏంటో నే చెప్పేదా? మీరు రండి కిందికి. సో మీ ముగ్గురికి ఇప్పుడు నేను ఇస్తున్న గేమ్ ఏంటంటే, అక్కడ ఒక బెంచ్ మీద గ్లాసెస్ పెట్టాం, అలాగే అక్కడ మీకు ఒక టేబుల్ టెన్నిస్ బ్యాట్ పెట్టాం. మీరు ఆ టేబుల్ టెన్నిస్ బ్యాట్ మీద గ్లాసెస్ ని ఒకటి ఇలాగా ఒకటి దాని మీద రివర్స్, అలా ఒకటి దాని మీద రివర్స్ ఒకటి, అలా ఫోర్ గ్లాసెస్ ని పెట్టుకుంటారు ఫస్ట్ బ్యాలెన్స్డ్ గా పడిపోకుండా. వన్స్ పెట్టుకున్న తర్వాత నడుచుకుంటూ నా దగ్గరికి రావాలి. తర్వాత ఇంకా టైం ఉంటే మళ్ళీ రివర్స్ అయి నడుచుకుంటూ ఆ స్విచ్ దగ్గరికి వెళ్ళి రెడీ స్టడీ గో. అయ్యి మెల్లగా మెల్లగా మెల్లగా, అక్కడే బ్యాలెన్స్, అక్కడే బ్యాలెన్స్. వన్స్ పెట్టేస్తే స్లోగా బ్యాలెన్స్డ్గా, అంత ఫాస్టా, అందుకే పడిపోతున్నాయి. ఫస్ట్ అందరు సెట్ చేసుకోండి కంప్లీట్ గా, నేను వాక్ అంటాను అప్పుడు స్టార్ట్ చేద్దరు కానీ. ఓకే, స్లోగా సెట్ అయిన వాళ్ళు నడవడం స్టార్ట్ చేయండి, పట్టుకోకూడదు ఇంకొక చేత్తో. సంధ్య పడిపోయింది, చాలా స్లోగా నడవండి, అస్సలు కదలద్దు. కమాన్ కమాన్ కమాన్, హాఫ్ వే హాఫ్ వే. ఆ ఎనగేంటమ్మా, సదుతూనే ఉంటారు రోజంతా. అశ్విని అశ్విని, అంత బ్రేక్ డాన్స్ చేస్తే ఎలా? ఎస్, ఒక 2-3 స్టెప్స్ బ్యాలెన్స్ చేయండి చాలు. ఇదిగో నా హ్యాండ్, ఓ హై ఫై ఇవ్వండి. యూటర్న్ తీసుకుని మెల్లగా వెళ్ళిపోండి అక్కడికి. సంధ్య సూపర్, ఇంకొక 2-3 అడుగులు. ఓకే 5 4 3 2 1 టైమ్. అందరి ఆట ఒక ఎత్తు, అశ్విని ఆట ఎత్తుకి పై ఎత్తు. సర్దుతూనే ఉంది సర్దుతూనే ఉంది, ఒక్క అడుగన్నా ముందుకొస్తుందంటే కరెక్ట్ గా పెడుతున్నావు అడుగులో. అడుగు ఏమంటే బెల్లి డాన్స్ చేస్తున్నావు ఎలా? అందుకే పడిపోతున్నాయి. బట్ ఎనీవేస్, ఎవరు ఎలా ఆడారు, ఎవరికి లైక్ ఎవరికి డిస్లైక్ అనేది మాత్రం ఇప్పుడు లక్కీ ఏంజల్స్ చెప్తారు. మొదలు పెడదాము మన పనివంతురాలు, చాలా పని చేస్తనే ఉంటది, కదల్లే కదలదు. అశ్విని లైకా డిస్లైక్? నెక్స్ట్ పక్కనే అనుష గారికి లైక్. ఈ ఆటని కరెక్ట్ గా పూర్తి చేసింది అనుష గారే. నెక్స్ట్ సంధ్య లైకా, సూపర్. సంధ్య కూడా నా దాకా వచ్చి హైఫై ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళింది కాబట్టి అనుష అండ్ సంధ్య మీ ఇద్దరికి లైక్స్ వచ్చేసాయి. మీ ఇద్దరి కోసం లక్కీ ఏంజల్స్ ఇప్పుడు డాన్స్ చేస్తారు. డాన్స్ ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఆల్ఫాబెట్ చెప్పండి. ఓకే, సో ముందుగా సంధ్య నుంచి మొదలు పెడదాం. సంధ్య ఏ ఆల్ఫాబెట్ కావాలి? వీళ్ళు చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారు కాబట్టి నేను వీళ్ళకి ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నా. సో బిల్ నాది, ట్రీట్ వాళ్ళది. బిఫోర్ బిల్ చెస్ ఆడి ఆడి లాజిక్స్ బాగా నేర్చుకున్నావు. బిల్ నాది, ట్రీట్ వాళ్ళది. ఓకే, బిఫోర్ బిల్ లాక్ సంధ్య కోసం. నెక్స్ట్ అశ్విని నెంబర్ చెప్పండి. ఎఫ్ అక్క. ఓకే, ఎఫ్ లాక్ ఫర్ అశ్విని. అనుష గారు సి ఫర్ కెనడా. సరే
సి మీకోసం లాకమ్మ. ఇప్పుడు 1 by 1 ఆల్ఫబెట్ రివీల్ చేద్దాం. ఫస్ట్ మనం అశ్విని ఆల్ఫబెట్ రివీల్ చేద్దాము. అశ్విని, ఎఫ్. ప్రస్తుతానికి నీకున్న అతి పెద్ద డేంజర్ 16 లో ఉన్న పాము. ఓకే, 1 అస్సలు రాకూడదమ్మా, 4 వస్తే ఓకే. ఏమొచ్చింది ఇంతకి ఎఫ్ లో? వావ్, 5 వచ్చేసిందో. అంటే నిచ్చిన పాముని దాటావు. 1, 2, 3, 4, 5 ఎక్కే నిచ్చిన. 35 ఇంకో అడుగు. సూపర్, కంగ్రాచులేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ఫబెట్ రివీల్ చేద్దాం. అనుష, మీరు 20 లో ఉన్నారు, మీరు కోరుకుంది సి. సో సి లో గనక మీకు 4 వస్తే మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ వారి స్క్వేర్ లో గిఫ్ట్ వస్తుంది. 5 గనక వస్తే పాముంది. సో మీకు ఇప్పుడు 5 రాదు, ఎందుకంటే ఆల్రెడీ 5 తనకి వచ్చేసింది కాబట్టి మీరు హ్యాపీగా రిలాక్స్ అయ్యారు. ఓకే, ఇంతకి ఏ ఆల్ఫబెట్ వచ్చింది? నాలుగు. అంటే మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ వారి గిఫ్ట్. 1, 2, 3, 4 గెలుచుకున్నారు గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. వావ్, గిఫ్ట్ హ్యాంపర్ వస్తే నన్ను ఎక్కడికైనా పంపించాల్సి అనిపిస్తుందా? ఎక్కడికి పంపిస్తారు? ఎక్కడికి వెళ్తారు? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఒక యూకే, లండన్, ఆమ్స్టర్డామ్. పంపించేద్దాం. పంపించేస్తారా? వామ్మో, రెడీగా ఉన్నారు. ఇవ్వడ కూర్చోండి మేడం, మీరు 24 లో. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ఫబెట్ రివీల్ చేద్దాం. సో సంధ్య ప్రస్తుతానికి 27 లో ఉన్నారు, మీకు ఇమ్మీడియట్ గా పక్కనే 28 లో స్నేక్ ఉంది. 2 కనుక వస్తే 29 లో నిచ్చనుంది. 3 కనుక వస్తే దుర్గా నెయ్యి వారి గిఫ్ట్ హ్యాంపర్. మరి ఇంతకి ఏం ఉంది? వచ్చింది. ఆడ ఏం చేపి ఏడ్చుకుంటా కూర్చుంటావులే, ఎక్కు పైకి. ఒక మెట్టు వెళ్ళమ్మా, అంతే 28. అచ్చట నిన్ను పాము కాటు వేసినది, ఇప్పుడు నువ్వు దిగవలెను. దిగు, దిగమ్మా 11 లోకి. అది చాలా పెద్ద పాము. దిగమ్మా 11 అది. అయ్యో, ఈ రౌండ్ లో నిచ్చెనలు, పాములు, గిఫ్ట్లు, రకరకాల హంగామా అంతా జరిగిందండి. ఒక్కసారి ఫైనల్ గా వీళ్ళ పొజిషన్స్ ఒకసారి చూసేద్దాం. సంధ్య 11 నెంబర్ మీద ఉంది, అండ్ అనుష ఏమో 24 మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ స్క్వేర్ లో ఉన్నారు, అండ్ 35 నెంబర్ మీద ఈ రౌండ్ లో లీడింగ్ అశ్విని. కాసేపు టెన్షన్ అంతా పక్కన పెట్టేసి ఎంజాయ్ చేద్దాం, ఎందుకంటే ఈ రౌండ్ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ రౌండ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఇస్తాను, మీరు బాగా పర్ఫామ్ చేసి మమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయాలి. అసలు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఎవరికి ఇద్దాం? ఇంకెవరికి దగ్గరగా ఉంది, సంధ్యనే పిలిచేద్దాం. సంధ్య మనందరి కోసం మంచి పాట పాడుతుంది. సంధ్య రెడీయా? యా. ఓకే, స్టార్ట్. మెల్లగా మెల్లగా తట్టి మేలుకు మేలుకుమంటూ తోరుపు విచ్చగా చీరంగా సంధి సూర్యుడి చూటిగా వచ్చి చిలిపిగా చెంపని గిచ్చి తలుపులు తలుపులు తీయంగా ఎగిరే పావురం తేరుగా మనసే అంబరం చేరగా కలమేలుతున్నది ఇలా నేలుతున్నది మెల్లగా మెల్లగా చట్టి మేలుకు మేలుకు మంచు తూరుపు విచ్చగా చీరంగా. అసలు మన ఇద్దరం ఆగం కదా, వద్దన్నా కూడా సిగ్గు లేకుండా ఇచ్చేసాం. అంటే మీ పాటకి కొంచెం మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది అని అలా ట్రై చేసాం. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. చాలా బాగా పాడారు, మెల్లగా మెల్లగా చెవులు ఇలా పెట్టుకుని విన్నాం, అప్పుడు వినిపించింది మాకు. మరి మెల్లగా మెల్లగా పాటకి లైక్ రా. లక్కీ ఏంజల్స్ కి కళా పోషణ బాగా ఎక్కువైంది. ఓకే, లైక్ వచ్చేసింది. మెల్లగా మెల్లగా డాన్స్ చేయండి రా. ప్రస్తుతానికి
11 నెంబర్ మీద ఉన్నావు అయితే నీకు మళ్ళీ స్వీట్ 16 స్నేక్ వెయిటింగ్. ఐదు పడిందంటే 16 ఏళ్లకు నీకు నాకు అనుకుంటూ ఆ పాము నిన్ను కాటేస్తుంది. ఇప్పుడు ఆల్ఫాబెట్ బయాలజీ అంతా ఏంజిల్స్ కాబట్టి ఏ ఫర్ ఏంజిల్. ఏ ఫర్ ఏంజిల్స్ కాబట్టి ఏ ఫర్ ఏంజిల్స్ చెప్పవా? ఐదు వచ్చిందా? రెండు. నా నుండి నువ్వు తప్పించుకోలేవు బొమ్మాలి రా. ఒకటి రెండు అంతే. ఇప్పుడు మూడు పడితే స్వీట్ 16 స్నేక్ ఉంది ఇంకా. ప్రస్తుతానికైతే రిలాక్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఆడడానికి పిలిచేద్దాం అశ్విని. అశ్విని ఏంటి నవరసాలు చేయబోతున్నావు అంట? చెయ్యాలి కదా అక్క, వచ్చింది ఎందుకు? సరే చెయ్యి అక్క. ఇంతకీ ఏదన్నా డైలాగ్ తో చేస్తావా లేకపోతే రైమ్ తో చేస్తావా ఏంటి? ఓకే రైమ్. రైమ్ ఏంటా రైమ్? ఫస్ట్ నీ రసం చెయ్యి, తర్వాత వేరే రసాలు ట్రై చేద్దాం. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, రన్నింగ్ లైఫ్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. ఫస్ట్ రసం నవ్వుతూ మొదలు పెడదాం. హాస్య రసం. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, రన్నింగ్ లైఫ్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. ఇప్పుడు మనం ఏడు ప్రశ్న చేద్దాం. జోనీ జోనీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, ట్రెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. ఇప్పుడు నెక్స్ట్ రసం శృంగార రసం. సిగ్గు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, ట్రెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. లాస్ట్ అండ్ ఫైనల్ రసం రౌద్ర రసం. స్టార్ట్. కోపం రౌద్రం అంటే జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, ట్రెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. సూపర్ పాప, రకరకాల నవరసాలతో బాగా చేసావు. మరి మా లక్కీ ఏంజల్స్ ఏమంటారు? లైక్ వాళ్ళు నీకు లైక్ ఇచ్చేసారు. ఇప్పుడు డాన్స్ చేస్తారు. ప్రస్తుతానికి మీకు మూడు వస్తే 38లో పాము ఉందండోయ్. సో ఇంతకి ఏ ఆల్ఫాబెట్ కావాలి? బి. బికి బ్రేక్ ఇచ్చారు ఎందుకని? బంతి. బంతి, బి ఫర్ బంతట. అలాగే అండి, మీకు మూడు వస్తే పాము ఉంది, అది మాత్రం రాకూడదు. ఇంతకి ఏమొచ్చింది? తప్పించుకున్నారు పాము. గో. 1, 2, 3, 4 39లో సేఫ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఆడడానికి ఇప్పుడు రాబోతున్నారు అనుష. అనుష డాన్సా? రెడీయా? మ్యూజిక్ వేసుకోండి. సిరివాన ముచ్చటగా మిరిసే సమ
ఎప్పుడైనా మీరు డాన్స్ చేస్తుంటే నేను ఆగలేక ప్రతిసారి వచ్చేస్తున్నా. భలే చేశారండి, వెరీ నైస్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్ కూడా మాకు అట్లా సూదరింగ్ గా అనిపించింది. సో ఇప్పుడు మా అనుష్ గారి డాన్స్ కి లైక్ ఇప్పుడు మీకోసం వాళ్ళు చేస్తారు డాన్స్. సో అనుష్ గారు 24 మీద ఉన్నారు, పక్కనే 25 లో మీకు పాముంది. 1 పడితే అది గనక తప్పించుకుంటే 4 అంటే 28 లో ఒక పాముంది. అది గనక తప్పించుకుని 5 గనక పడింది అనుకో 29 లో నిచ్చినుంది. ఓకే, 6 పడితే 30 లో దుర్గా నెయ్యి వారి బ్లాక్ ఉంది. సో డేంజర్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంతకీ ఏ ఆల్ఫాబెట్ కావాలి? డి. డి ఏ కంట్రీ ఉందా అని ఆలోచిస్తున్నారు. నాకు అర్థమైంది మీరు అదే ఆలోచిస్తున్నారని. డి లో ఏ కంట్రీ ఉందా అని ఆలోచిస్తున్నారు. దుబాయ్. దుబాయ్ అదా వరసే. డి ఫర్ దుబాయ్ లో 1 కానీ 4 కానీ ఉంటే పాము. వెళ్ళండి, 1, 2, 3, 4, 5, 6 లో దుర్గా నెయ్యి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. 2 మీకే. అబ్బో, 6 పడితే ఇంకొక అవకాశం, ఇంకోసారి ఎక్కిచ్చచ్చు ఫ్లైట్. సో మీరు ఇప్పుడు 30 మీద ఉన్నారు కదా, ప్రస్తుతానికైతే మీకు ఎటువంటి డేంజర్స్ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్లీ సేఫ్. ఓకే, హ్యాపీగా ఒక ఆల్ఫాబెట్ చెప్పండి. ఇంగ్లాండ్. ఇంగ్లాండ్. సరే, ఈలో ఏముంది? అడుగు అంతే, కూర్చోండి. సో ఈ రౌండ్ కూడా పూర్తయింది కాబట్టి ఒక్కసారి వీళ్ళ పొజిషన్స్ చూసేద్దాం. సంధ్య ఆన్ 13 వెయిటింగ్ ఫర్ ద స్వీట్ స్టే. ఓకే, అండ్ నెక్స్ట్ మన అనుష 31 మీద ఉన్నారు. ఈ రౌండ్ లో కూడా లీడింగ్ అశ్విని 39 నెంబర్ మీద. లెట్స్ ప్లే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. సో ఇది లాస్ట్ రౌండ్, ముగ్గురు కలిసి ఆడతారు. ఓకే, కోఆపరేట్ చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ. మరి ఇంతకీ ఆ రౌండ్ ఏంటి, ఎలా ఆడాలి నేను చెప్తా. ముగ్గురు వచ్చేసేయండి. గేమ్ ఏంటంటే మీ ముగ్గురులో ఒకరు దాని మీద నుంచుంటారు. ఓకే, అండ్ మిగతా ఇద్దరు వారికి సపోర్ట్ ఇస్తారు. సో మధ్యలో నించున్న వాళ్ళు నడుస్తూ దాని మీద రోల్ అవుతూ, అంటే ఆ దాన్ని వెనక్కి తీసుకెళ్తూ మీరు ముందుకు వస్తూ నా దాకా రావాలి. పక్కనున్న సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం బట్టే వీళ్ళు మూవ్ అవ్వగలుగుతారు. బాగా ఆడితే మా లక్కీ ఏంజల్స్ లైక్ ఇచ్చి ఒక డాన్స్ చేస్తారు. స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎవరు మధ్యలో నిలబడబోతున్నారు? ఈ రెండు కాళ్ళు పెట్టారా పైన? రెడీ, స్టడీ, గో. సూపర్, అలా మూవ్ చేసుకుంటూ మెల్లగా బ్యాలెన్స్డ్ గా రండి. వెళ్తున్నావా? వెళ్తున్నాను కానీ ఫైవ్ వేస్తుంది, ఎక్కడ పడిపోతున్నా అని. నువ్వు ముందుకు వచ్చాక స్టెప్ వేస్తా. ఓకే ఓకే ఓకే, ఆల్మోస్ట్ హాఫ్ ద వే వస్తున్నారు, రండి. తొందరగా టైం అయిపోతుంది. 5, 4, మీరు రాకపోతే మేమే వస్తున్నాం. రండి రండి. 3, 2, 1. దిగండి మెల్లగా. వాడ బ్యాలెన్స్. టైం అప్ అయిపోతుంది కాబట్టి మీరు ఆటలో ఓడిపోకుండా ఉండడానికి 2 అడుగులు నేనే ముందుకొచ్చా. మీకోసం మీ కష్టాన్ని చూడలే. ఇంతకీ వీళ్ళ ముగ్గురు ఆడిన ఆటకి లైక్. మా లక్కీ ఏంజల్స్ కూడా మంచి మనసుతో లైక్ ఇచ్చేసారు. ఇప్పుడు మీకోసం డాన్స్ చేస్తారు. డాన్స్. Hey,
ఇది చివరి ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకునే అవకాశం కాబట్టి ఒకసారి పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. సంధ్య 13 లో ఉన్నారు, మీకు 3 లో మూడింది ఎందుకంటే అది బాగా లవ్లీ స్నేక్ కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలన్నమాట, అది మీకున్న డేంజర్. 31 లో ఉన్నారు అనుష, మీకు 1 పడితే 32 లో పెద్ద నిచ్చెన ఉందండి, ఫుల్ 48 దాకా వెళ్ళిపోవచ్చు. ఓకే, అంతేగాని పాములు అయితే ఏం లేవు. అశ్విని 39 లో ఉన్నారు కదా, సో మీకు 6 పడితే పాము ఉంది. ఓకే, మీకు 6 పడకూడదు. ముందుగా ఎవరు ఏ ఆల్ఫాబెట్ కావాలో చెప్పండి. స్టార్టింగ్ విత్ సంధ్య. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఎదురు చూపు ఈ ఎంటర్టైన్మెంట్ ఎక్సైట్మెంట్ ఎదురు చూపు. ఓకే, ఈ లక్ ఫర్ సంధ్య మీరు చెప్పండి. ఆ సేమ్ ఈ మీరు చెప్పుకోవచ్చు, చెప్పకూడదు అనేం లేదు. ఈ మీకు కూడా లాక్ చేస్తున్నాం. అశ్విని బోలోజీ సి. ఎందుకు సి లాక్ ఫర్ అశ్విని? ఇప్పుడు 1 by 1 రివీల్ చేద్దాం. తప్పదు ముందు ఈ రివీల్ చేయాల్సిందే, చేసేద్దాం. ఓకే, ఈలో ఏముంది? ఆనందంలో ఉన్నారు. ముందు మీరే మూవ్ అవ్వండి. ఒక్క మెట్టు 32 లోకి వేస్తే అక్కడి నుంచి పైకి, ఫుల్ పైకి 48 లోకి ఒక్క నిచ్చెనతో ఫుల్ ఎక్కిస్తా 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 అనుకుంటూ ఆవిడ ఎక్కేశారు. సూపర్ అండి. 48 లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు 1 మీరు మూవ్ అవ్వండి. 14 అంతే. నెక్స్ట్ ఆల్ఫాబెట్ రివీల్ చేద్దాము. అశ్విని సెలెక్ట్ చేసింది సి. సిలో ఏముంది? రెండు. ఓకే, 40 41. ఇంతటితో ఎపిసోడ్ ముగిసింది. ఒక్కసారి ఫైనల్ గా పొజిషన్స్ చూద్దాం. సంధ్య 14 నెంబర్ మీద, మా అశ్విని 41 మీద ఒకే ఒక నిచ్చెన విన్నర్ ని మార్చేసింది. 48 నెంబర్ మీద ఉన్నారు అనుష విన్నర్. ఈరోజు విన్నర్ అవ్వడమే కాకుండా 2 గిఫ్ట్ హ్యాంపర్స్ మీరే గెలుచుకున్నారు. మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ అండ్ దుర్గా నెయ్యి. ముందుగా మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ వారి గిఫ్ట్ హ్యాంపర్ ని మీకు ప్రెజెంట్ చేస్తున్నాము. ఆల్సో దుర్గా నెయ్యి వారి గిఫ్ట్ హ్యాంపర్ కూడా. అసలు లక్ అంటే ఇట్టా ఉండాల. గిఫ్ట్ హ్యాంపర్లు ప్లస్ బంపర్ గిఫ్ట్. లక్కీ ఛాన్స్ గెలిచిన లక్కీ విన్నర్ కి సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి 4 బర్నర్ స్టవ్, మరి ఈ రోజు లక్కీ ఛాన్స్ లో ఫస్ట్ రన్నర్ అప్ అశ్విని. అశ్వినికి ఇచ్చేద్దాము సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి సన్ ఫ్లేమ్ స్టెయిన్లెస్ స్టీల్ 5 పీస్. సెకండ్ రన్నర్ అప్ గా నిలిచిన సంధ్యకి సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి లైట్ వెయిట్ ఐరన్ బాక్స్. మరి ఇంత ఆనందంలో ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే, మీకు ఇప్పుడు మేము చేయబోతున్న సన్మానం కిరీటం పెట్టేద్దామా? నేను కూడా ఫుల్ ఎంటర్టైన్డ్ అండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా బాబా. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ.